నిరూపించుకున్నట్టు అవుతుంది. ప్రభుత్వం చేస్తాం, కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, సమాజం బాగుంటే మనం కూడా ఉంటాం. అలాంటి స్ఫూర్తికి మీరు నాంది పలకాల్సిందిగా ఈ విజయవాడలో ఉండే వీళ్ళు కూడా కోరుతున్నా. మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇక్కడుండే మీడియాను కూడా కోరుతున్నా, చెత్త రాజకీయాలు వద్దు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం పనిచేయండి. అలాంటి ఇష్టానుసారంగా రాసే వార్తలు నేను పట్టించుకొని పాజిటివ్ వార్తలు ఉంటే ఇవ్వండి. నేను లాస్ట్ మైలోకి రీచ్ అయ్యి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ కూడా చెప్పండి. ఆల్ మెడిసిన్స్ అన్ని పెట్టాం, ఒక ప్యాకెట్ పంపించాం. హెల్త్ అని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ట్యాంకర్లను తెప్పిస్తున్నాం. క్లీన్ అయిన ఏరియా అంతా కూడా క్లీనప్ చేస్తున్నాం. మొత్తం ఏమేం చేయాలనో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు అన్నీ చేస్తాం. ఓకే, ఆ రెండు నెంబర్లు ఇచ్చాను. ఒకవేళ అవసరం అయితే ఇంకొక నెంబర్ కూడా ఇస్తాను. నేను వేరే కంట్రోల్ రూమ్ పెడతా. మొత్తం వ్యవస్థ పెరాలసిస్ వచ్చింది. 5 సంవత్సరాలు పనిచేయడం మానేశారు. నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు. జక్కంపూడిలో ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చెప్పి చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా నాకు అవసరం. అంటే నేనేమంటానంటే మనకుండే రిసోర్స్ అన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాస్తో కోస్తో వేస్ట్ అయినా మేమేం చేసామంటే అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశం చేశాం. వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. మేము ఒక స్ట్రక్చర్ కానీ సప్లై డిమాండ్ రెండు కూడా చేయడం కోసం చేశాం. నోనో అని నేనేమంటాను, ఇవి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అవన్నీ మనం చేయలేము. మేము ఒక మనుషుల యొక్క మీకు పేపర్కి ఇస్తాం, పలాని వ్యక్తి పలాని ప్రాంతంలో మా సచివాలయం ఇన్ఛార్జ్ సీనియర్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, సచివాలయం సిబ్బందినంతా తీసుకున్నాం, అక్కడే వాలంటీర్స్ కూడా డబ్బులు పే చేస్తున్నాం, వాళ్ళు కూడా ఉపయోగించుకోమన్నాం, వీళ్ళందరినీ ఉపయోగించి అవసరమైతే ఒక 5-10 మంది బయటనే తెచ్చుకోమన్నాం, వీళ్ళందరినీ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇమ్మన్నాం. ఆ స్టాక్ పాయింట్స్ ఏవైతే సచివాలయం నెంబర్లు మీకు ఇస్తాం, ఆ సచివాలయం నెంబర్లు మీరు పబ్లిసైజ్ చేయండి. అవి పబ్లిసైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే వస్తారో నేరుగా వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడికి పంపిస్తారు వెహికల్స్ అవన్నీ. అదే నేను అనేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగమే కాదు, సమాజం కూడా. సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు? ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, చాలా గట్టిగా చెప్తున్నా. ఒకటి రెండు కాదు, నేను చాలా చూశాను ఇవన్నీ. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్న చాలా స్టబండ్గా ఉంటానని దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను. నౌ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్ట్, నో ఎక్స్క్యూజెస్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే, ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన? ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర కాదు, పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ను కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది, అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది.
అంటే ఏంటిది, ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంకా అనుమానం ఎందుకు రాదండి?